श्रीमहागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः लक्ष्मीं तनोतु नितरां इतरानपेक्षम् अङ्घ्रिद्वयं निगमसाखिशिखाप्रवालं हैरम्बमम्बुरुहडम्बरचौर्यनिघ्नं विघ्नाद्रिभेदशतधारधुरन्धरं नः इति చాలా విశిష్టమైనటువంటి సన్నివేశము ఇవాళ కార్తీక శుద్ధ ద్వాదశి ఈ ద్వాదశినే ద్వాదశి అన్నారు మన తెలుగు భాషలో చిలుకు ద్వాదశి అని కూడా అన్నారు అంటే పాలసముద్రములో దేవదానవులందరూ కూడా మందర పర్వతమును కవ్వముగా వాసుకుని కవ్వపు త్రాడుగా చేసుకుని చిలికినటువంటి ఒక అద్భుతమైన సన్నివేశము ఒకప్పుడు దేవతలందరూ నిర్వీర్యులై నిస్తేజస్కులై మానవులకు కూడా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ఏమోనండి ఏమీ తోచటం లేదు ఏదో జీవితం ఇలా ఒక విధంగా ఏమీ తోచకుండా అయిపోయింది నిస్సత్తువగా ఉన్నది అని అంటుంటారు అలా అయి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళారు వెళితే సకల ఓషధీ నిలయమైనటువంటి పాల సముద్రాన్ని చిలికితే అక్కడ మీకు దివ్యమైనటువంటి వస్తువులన్నీ లభిస్తాయని బ్రహ్మదేవుని యొక్క శాసనముతో సూచనతో దేవదానవులందరూ సముద్రాన్ని చిలికారు చిలికితే అమృతోద్భవమైనటువంటి అద్భుతమైన సన్నివేశమే ఈ క్షీరాబ్ధి ద్వాదశి కారణమేమి అంటే నాలుగు నెలల నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశికి నిన్నటికి నాలుగు నెలలు పూర్తి అయ్యి ఆయన మహావిష్ణువు తన లీలానిద్ర నుంచి మేల్కొన్నటువంటి అమృత ముహూర్తము ఈ ద్వాదశి ఆయన మేల్కొన్నాడు నిన్నటికే మేల్కొన్న తర్వాత అమృత కలశోద్భవమైనది పాలసముద్రములో అటువంటి గొప్ప సన్నివేశము కాబట్టి దీన్ని క్షీరాబ్ధి ద్వాదశి అన్నారు చిలుకు ద్వాదశి అన్నారు మామూలుగా తిథులలో ద్వాదశి కన్నా గొప్ప తిథి లేదు అన్నారు సత్యము కన్నా గొప్ప ఐశ్వర్యము లేదు అన్నారు చాలామందికి తెలియదు అబద్ధాలు చెబితే డబ్బులు వస్తాయని అనుకుంటారు కానీ సత్యానుసారిణి లక్ష్మీ కీర్తి త్యాగానుసారిణి అభ్యాస అనుసరి విద్య బుద్ధి కర్మ అనుసారిణి అన్నారు కాబట్టి కీర్తి త్యాగానుసారిణి లక్ష్మి సత్యానుసారిణి అన్నారు సత్యమును మించినటువంటి ఐశ్వర్యము లేదు అన్నారు మాసములలో కార్తీక మాసమును మించిన మాసము లేదు అన్నారు అంత విశిష్టమైనటువంటి మాసము కార్తీక మాసము ధర్మమును మించినటువంటి మిత్రుడు లేడు అన్నారు ఇహలోకములో పరలోకములో కూడా భార్యను మించిన స్నేహితుడు లేరు అన్నారు వేదమును మించిన వాంగ్మయము లేదు ప్రపంచములో ఇవాళ అవి ఇవి పట్టుకొని అందరూ గొప్ప వాంగ్మయాలు అంటున్నారు వేదమును మించినటువంటి వాంగ్మయము లేదు మొత్తము భూమండలములో ఇక్కడ అక్కడ కాదు వేదమును మించిన వాంగ్మయము లేదు ధర్మమును మించినటువంటి మిత్రుడు లేడు కార్తీకమును మించిన మాసము లేదు శివుణ్ణి మించిన దైవము లేదు వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామామణియున్ శంకరుని వంటి దైవము అన్నారు సుమతి శతకారుడు అందువల్ల శివుణ్ణి మించినటువంటి దైవము లేదు ప్రపంచములో అలాగే దానములలో దీపదానమును మించిన దానము లేదన్నారు అటువంటిది ఇవాళ ఈ కోటి దీపోత్సవ మహత్కార్యములో కార్తీక మాసములో ద్వాదశీ తిథిలో సాయంకాలము ఈ ప్రదోష సంధ్యా సమయములో ప్రదోష వేళ అద్భుతముగా దీపము వెలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో కోటి దీపోత్సవములో ఇంతమంది పాల్గొనడం అన్నది ఈ పుణ్యమునకు ఇంతింత ఫలము అని చెప్పలేము ఏమిటయ్యా కార్తీక మాసములో శివ రుద్రాభిషేకము చేస్తే ఏమిటి ఫలము అంటే ఎన్ని బిందువులు నీవు పోసేటువంటి ధారలలో ఎన్ని బిందువులు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాల పాటు నీవు పరమేశ్వరుని యొక్క కైలాసములో నీవు జన్మాంతరములో అంటే ఈ జన్మ అయిపోయిన సన్నివేశములో ఆ శివైక్యము చెంది ఆ లోకములో ఉంటాడు అన్నాడు కైలాసం అంటే ఏమిటి కే లసతి ఇది కైలాస అన్నారు కే అంటే సుఖము బ్రహ్మ అని అర్థము బ్రహ్మ అంటే నిత్యానందమయ స్వరూపము నిత్య సుఖస్వరూపము ఆ నిత్యానందమయమైనటువంటి సుఖస్వరూపములో ఆనందములో లీనమై ఉంటాడు అన్ని వేల కోట్ల సంవత్సరాలు నీవు పోసే జలధారణలో ఎన్ని బిందువులు ఉన్నాయో అన్నాడు లెక్క ఏముంది బిందువులకు ఇన్ని అని అంటే శాశ్వతముగా అని అర్థము అటువంటి ఒక అద్భుతమైనటువంటిది మన చాలా ఏళ్ల నుంచి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలైంది నేనే ఎన్నో పర్యాయాలు ఈ వేదికకు వచ్చాను మన భక్తి టీవీ పక్షాన రమాదేవి నరేంద్ర చౌదరి దంపతులు ఈ పుణ్యకార్యము తాము చేస్తూ చేయిస్తూ లక్షలాది మంది చేత ఈ కార్యక్రమం చేయిస్తూ ఆయన అలా పుణ్యకార్యములు ఎందు ముందుకు వెళుతూ ఉన్నారు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమము వారిని వారి కుటుంబాన్ని నేను పూర్ణముగా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తూ అని ఆశీర్వదిస్తూ ఉన్నాను ఇవాళ ఏకశిలా నగరము కడప ఒంటిమిట్ట అక్కడి నుంచి కోదండరామస్వామి విచ్చేశారు రాముడు ఇవాళ రావడంలో చాలా విశేషం ఉన్నది అలాగే రాముడు వస్తే మరి ఆయన కన్నా ముందు ఆంజనేయ స్వామి ఉండాలి కదా సూర్యోదయమయ్యే ముందు అరుణప్రభాకాంతి వచ్చినట్లుగా రాముడు వచ్చే ముందు హనుమత్స్వామి రావాలి మరి కొండగట్టు నుంచి హనుమత్స్వామి ముందుగానే విచ్చేశాడు చాలా అద్భుతమైనటువంటి సన్నివేశము ఎందుకంటే భృత్యుడితో సహా స్వామివారు వచ్చారు హనుమంతుడు స్వామి రామచంద్రుడు వారు ఉన్నారంటే హనుమంతుడు ఉండవలసినదే ఇక్కడి అక్కడ అన్న భేదము లేదు సర్వాంతర్యామి భగవంతుడు భండన భీముడు ఆర్త జనబాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలేడను చున్ కట్టి భేరికాదాండ దాండ 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 జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటదను దాశరథీ కరుణాపయోనిధి అన్నాడు కంచర్ల గోపన్న రామదాసు ఒక మత్త వేదండము నెక్కి చాటుతానయ్యా రాముడి కన్నా మించిన దైవము లేదు అని సాక్షాత్తు ఏ శంకరున్నైతే మనము కైలాసవాసిగా ఈ మాసపు అధిపతిగా కాలాధిపతి ఆయన ఒక్కడే కాలకాలహ మహాకాలహ అన్నారు కాలుడు అంటే యముడు ఆ యముణ్ణి నియమనము చేయగలిగినటువంటి మహానుభావుడు ఒక్కడే పరమశివుడు ఆయన కాల కాల అనిపించుకున్నాడు కాలుడికే కాలుడు ఆయన అన్నారు అటువంటి మహాకాల స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే డెబ్భై సంవత్సరాలుగా చిలికి 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 ఇవాళ ఈ చిలుకు ద్వాదశి ఇవాళే ఒక అమృత కలశం ఉద్భవించింది ఇక్కడ రామాలయం కట్టుకోండయ్యా అన్నారు అందరికీ అనుగ్రహప్రాయమైనది భారతదేశమంతా ఇక్కడ ఏమి మతము లేదు కులము లేదు అందరూ కూడా రామభక్తులే ఎవరూ రాముణ్ణి మినహాయించి రాముణ్ణి కాదన్న వాళ్ళు ఎవరు లేరు మహాత్ములు వాళ్ళందరూ కూడా కట్టుకోమని చెబుతూ ఉన్నారు వాళ్ళ యొక్క హృదయ వైశాల్యానికి చిహ్నము అది ఈ దేశము సర్వధర్మ సమానమైనటువంటి దేశము భారతదేశము అందరికీ ఆశ్రయభూతమైనది భారతదేశము అందరికీ ఆనందప్రదమైనది భారతదేశము ఇటువంటి భారతదేశములో ఇవాళ మనము ఇంత ఈ క్షీరాబ్ధిద్వాదశి నాడు నేను సత్యనారాయణ స్వామి వారి గురించి ఈ క్షీరాబ్ధిద్వాదశికి అక్కడ తెప్ప ఉత్సవము జరుగుతుంది అన్నవర క్షేత్రములో దాని గురించి ఒక పాట రాశా నేను క్షీరాబ్ధిద్వాదశీ తిథిని వీరవేంకట సత్య విభుని తెప్ప ఉత్సవమైన వేళ ఏమి వైభవగానలీల క్షీరాబ్ధిద్వాదశీ తిథిని వీరవేంకట సత్య విభుని తెప్ప ఉత్సవమైన వేళ ఏమి లీలా ఏమి వైభవగానలీలా సత్యనారాయణుడైనా రామచంద్రుడైనా పరమశివుడైనా అందరూ ఏకాకారము భేదమే గాని తత్వభేదము లేదు భవజలధి లథి దాటిం పనీ తెప్పా స్వామి ఈ భవజలధి లధి దాటిం పని తెప్పా తెప్పపై తేలేవు చోద్యమే మేమప్ప భళిరనీలీల బహుగొప్పిరనీలీల బహుగొప్ప నేనెంత ని గూర్చి చెప్ప ఈ నేనెంత నిను గూర్చి చెప్ప తిథిని వీరవేంకట సత్య విభుని తెప్పవుత్సవమైన వేళ ఏమి వైభవగానలీలా ఏమి వైభవగానలీలా ఈ తెప్ప అంటే మానవ జీవితమంతా కూడా ఈ భవ జలధిని దాటించే తెప్పవు నీవే స్వామి నీకు కూడా తెప్ప కావలసినదా ఏమి రహస్యం ఇందులో ఏమి తత్వము అని రాశాను అంటూ దీపాల పడవంత ఒక పాలపుంత దీపాల పడవంత ఒక పాలపుంత నీటి అడుగుల నీలి నీడలే చింత అతి మూఢులకు మాకు వింత నీ అద్వైత అంత అంతా తత్వమే అంతా పాల్క డల్లి నాటి వేడుకయో పాము పడగల్ల తిరుగు నాటి వాడుకయో ఎంత గొప్పవాళ్ళకైనా ఒకసారి ఏం జరిగిందంటే అని వెనకని చెప్పుకుంటూ నెమరు వేసుకుంటూ ఉంటారు దీ పాము పడగల్ల తిరుగు నాటి వాడుకయో పాలకల్ల పాల జల్లనిధి తిరుగు నాటి వేడుకయో ఎంత వారలకైన సుమ్ము ముచ్చటలే ఘనము అలా స్వామి యొక్క లీలా వైభవము ఇవాళ ఇంత అద్భుతంగా ఈ ద్వాదశి క్షీరాబ్ధి ద్వాదశి ద్వాదశి త్రయోదశి నిన్నటి ఏకాదశి ఈ తిథులు చాలా గొప్పవి ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఈ మూడు తిథులు తిథులలోకెల్లా చాలా విశిష్టమైనవి ఎందుకంటే ఉపవాసము కన్నా గొప్ప వ్రతము లేదన్నాడు గొప్ప వ్రతం ఏమిటయ్యా ప్రపంచంలో అన్ని వ్రతాలలో అంటే ఉపవాస వ్రతమండి అన్నాడు ఉపవాస వ్రతము చేసేటప్పుడు వీడు నిజంగా వ్రతం గలడా లేడా అని తెలిసిపోతుంది ప్రతివాడికి ఉపవాస వ్రతం చేసేటప్పుడే వైపే తిరుగుతూ ఉంటాడు ఆయన ఏంటి ఈరోజు ఏంటి వడలే ఆ రోజే అమ్మగారు అన్ని రకాలైన పిండి పదార్థాలు చూస్తుంటారు సువాసనలు ఘుమఘుమలన్నీ వస్తుంటాయి ఏంటి ఈరోజు ఇవాళ ఏకాదశి కదా నేను తినకూడదు అని అంటుంటాడు అంటే ఏం పర్వాలేదులేండి ఈ పూటకు తినేయండి మళ్ళీ ఏకాదశి రాదా ఏమి అని భార్య అంటుందేమో అని ఆశ కానీ ఆమె కూడా అనడు ఎప్పుడూ లేదు ఉన్నట్టు ఉండకుండా ఈ ఏకాదశికే ఉన్నారు కానీయండి ఉండండి కొంచెం తొందరపడొద్దండి ఇటువైపు చూడొద్దండి అని చెప్తుంటుంది ఆమె కూడా పాపం మనస్సుకి ఎంత కష్టంగా ఉంటుందో అందుకనే వ్రతాలలోకెల్లా ఏకాదశి వ్రతం గొప్పది అన్నారు ఏ అంటే ఇంద్రియ నిగ్రహము మనస్సును జయించగలవాడే ఏకాదశిని పాటింపగలుగుతాడు అందువల్ల ఎలాంటి ఏకాదశి అంటే ఒక అరడదను పళ్ళు తిని తర్వాత ఒక చెంబుడు పాలుదాగి ఇలా చేస్తే ఉపవాసానికి ఏమిది ఉపవాస అన్నారంటే ఉప సమీపే వాస ఎవరికి వంట ఇంటి సమీపంలో వాసము కాదు ఉపవాస అంటే భగవత్ సమీపే వాస అన్నారు తత్వమునకు దగ్గరగా ఉండాలి బాగా కడుపు నిండా తింటే మనిషికి నిద్రకు సమీపంలో ఉంటాడు అందువల్ల ఉపవాసమునకు దగ్గరగా ఉప భగవత్ తత్వానికి దగ్గర ఉండాలంటే ఏ ఉపవాసం ఉండాలి అంటే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది మరీ తినకుండా ఉండటము కాదు చాలా అత్యల్పమైనటువంటి అపక్వమైనటువంటి ఆహారము పక్వం అంటే ఉడికించని పదార్థము వేచని పదార్థము తిరగమాత వెయ్యని పదార్థము తినాలి నెయ్యి తిరగమాత దోషం లేదు కదా గురువుగారు అని అడుగుతారు మధ్యలో అంటే వాడు అడిగేవాడిని బట్టి చెప్పేవాడు కూడా ఆలోచిస్తాడు నెయ్యి నెయ్యి కదా దోషం లేదులేండి అని చెప్తాడు ఎందుకంటే వాడు తినాలనే అడుగుతున్నాడు నెయ్యి తిరగమాత అయితే దోషం లేదు కదా అని నూనెకు నెయ్యికి తేడా ఏముంది ఇంకా రుచిగా ఉంటుంది నెయ్యి వేస్తే అందుకని ఒక ముద్ద ఎక్కువ తింటాడు కానీ తక్కువ తినడు అందువల్ల ఇలాంటి ఉపవాసాలు పనికిరావు నిశ్చలమైనటువంటి ఉపవాసము కావాలి అలా చేసినప్పుడే కార్తీక మాసములో ఉపవాసము యొక్క మహిమ చాలా గొప్పది అని చెప్పారు అలాగే కార్తీక మాసములో శివ 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 శబ్దము రామశబ్దము విష్ణు శబ్దము ఈ వాడ ఉపవాసము ఈ ఉపవాసం ఎంత గొప్పదో నామం అంత గొప్పది కలవు కేశవ అన్నాడు కలియుగమునందు ఈ నామకీర్తనము చాలా గొప్పది అన్నారు ఒక్క రెండు నిమిషాల సమయం ఉన్నదందువల్ల అందరూ కూడా ఒకసారి ఓం నమ శివాయ 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 వినపడుతున్నదా కైలాసమునకు వినపడాలి ఆ చుక్కల ఆకాశం పరమశివుని దరహాసం ఆ చుక్కల ఆకాశం పరమశివుని దరహాసం మన కోసం మన కోసం భువికి దిగిన కైలాసం ఈ కోటి దీపోత్సవం అంతా కూడా ఆ చుక్కల ఆకాశము కోటి కోటి నక్షత్రాలు కలిగినటువంటి ఆకాశము నేలకు దిగినట్లుగా నరేంద్ర చౌదరి గారు ప్రతి సంవత్సరము ఈ మహోత్సవాన్ని చేసి ఇది భారత జాతికి ప్రజలకు భక్త జన సమూహమునకు భారతదేశానికి దీన్ని అంకితం చేస్తూ ఉన్నారు ఈ బృహత్ కార్యక్రమాన్ని చుక్కల ఆకాశం పరమశివుని దరహాసం పరమేశ్వరుడు నవ్వితే ఎట్లా ఉంటుందయ్యా అంటే కోటి కోటి నక్షత్రాల వెలుగులు పరమశివుని యొక్క ఒక దరహాసము చిన్న నవ్వు మామూలు ఆయన చిన్నగా నవ్వితే చాలు అది కోటి చుక్కల ఆకాశం అవుతుంది ఆ చుక్కల ఆకాశం పరమశివుని దరహాసం ఆ చుక్కల ఆకాశం परम शिव दराहसं मन को सं मन को सं मी को सं माँ को सं मन को सं मन को सं भूविके दिगे न कहिलासं इ भूविके दिगे అందుకే దీని పేరు భాగ్యనగరము అని వచ్చింది ఇలా ప్రతి సంవత్సరము ఇలా భాగ్యవంతమైనటువంటి ఈ నగరములో ఇలాంటి మహోత్సవం జరుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరము పరమేశ్వర అనుగ్రహము చేత ఇటువంటి ఉత్సవము నిరంతరముగా జరుగుగాక నిరంతరాయమానముగా జరుగుగాక అని అనుకుంటూ రామ 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 రమ్యసుగుణ ధామ రామ 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 రం యసునధామ ఇవాళ ఈ ద్వాదశి కార్తీక ద్వాదశి నాడు రామనామము చెయ్యడము అనేక విధాలుగా గొప్పది రామ 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 రం రామ 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 రం గుణధామ రామ 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 జయ అయోధ్య రామ राम 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 जय अयोध्य राम 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 रङ्ग्यसुगुणधाम राम 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 जय अयोध्य राम 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 जय अयोध्य राम 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 हनुमत् हनुमत् राम 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 हनुमत्कृतनाम రామ 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 నామ రామ 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 నామ రామ 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 మరుమ జయ మందిర నామ రామ 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 రమ్యసుగుణధామ రామ 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 జయ అయోధ్య రామ ఎక్కడ రామనామము వినపడితే అక్కడ హనుమత్ స్వామి నేను మీరందరూ పలుకుతున్నారని అనుకుంటున్నా పలకడం లేదని తెలుస్తున్నది అలా చెప్పడంతో అందువల్ల నేను నాకు ఈ ఇది పోగొట్టండి అందరూ కూడా రామ 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 ధామ राम 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 रम्य सु धाम राम 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 जय अयोध्य राम 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 जय अयोध्या राम 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 रम्य सुगुण धाम राम 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 रम्य सुगुण राम 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 जय अयोध्य राम 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 जय अयोध्य राम 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 हनुमत्कृतनामा राम 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 हनुमत्कृतनामा राम 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 हनुमत्कृतनाम राम 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 हनुमत्कृप राम 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 शुभ मन्दिर नाम राम 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 शुभ मन्दिर नाम రామ 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 జయ అయోధ్య రామ 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 జయ అయోధ్య రామ రాముడు రామ అనే శబ్దము వినపడితే హనుమంతుల వారు అక్కడ ఎత్ర 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 రఘునాథ 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 కీర్తనం 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 తత్ర 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 లకండికా కష్టం లేదు ఇందులో తత్ర 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 కృతమస్త కాంజలిం కృతమస్త కాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం బాష్మవారి పరిపూర్ణలోచనం 마రుతిన్న మత రాక్షసంతకం 마రుతిన్న మత రాక్షసంతకం ఆ అటువంటి రామచంద్రుడు ఇవాళ పరిపూర్ణ అనుగ్రహం యావద్ భారతదేశమునకు ప్రపంచమునకు కూడా రామచంద్రుని యొక్క అనుగ్రహము రామనామము తారక మంత్రము అని సాక్షాత్తు కైలాసములో పరమశివుడు ప్రకటించాడు ఆ మాటను రామ శ్రీరామ రామ రామేతి శ్రీరామ పలకండి అందరు శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామ తుల్యం సహస్రత్తుల్యం రామ నామవరా సమస్త భారతీయ విద్యలన్నీ కూడా వేదము దగ్గర నుంచి అన్ని పరమేశ్వరుడు అమ్మవారికి చెప్పడము అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవి హయగ్రీవుడికి చెప్పడము హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పడము అగస్త్యుడు నారదుడు ఇలా లోకములో ప్రసరించినాయి అన్ని విద్యలు అన్నీ కూడా అందుకనే పరమేశ్వరుణ్ణి చెప్పాడు ఏమన్నాడంటే ఆయన वेदान् अधीयीत सर्वशा आस्त्रमयं विदुः इतिहा चतुरो वेदानधीयीत सर्वशा अस्त्रमयं विदुः इतिहासपुराणानां तन्मे मनसि वसङ्कल्पमस्तु కైలాస శిఖరే రమ్యే శంకర శివాలయే దేవతస్త్ర మోదతి తన్మే మనస్సివ సంకల్పమస్తు యజ్జాగ్రతో దూరముపైతి తదు తథైవేతి దూరంగమం దూరంగ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనస్సు సంకల్పమస్తు శివుడే మహాజ్యోతి అన్నారు అలా ప్రతి వ్యక్తి ఇవాళ జ్యోతిని వెలిగిస్తూ ఉన్నాడంటే పరమశివుడు మనల్ని పరిపూర్ణముగా అనుగ్రహిస్తున్నాడు ఈ జన్మకంతా ధన్యతను కలిగిస్తున్నాడు ఇలా ప్రతి సంవత్సరము ఇలా జ్యోతి వెలిగిస్తున్నారంటే ఎంత పుణ్యాత్ములు ఎంత పుణ్యము చేయించేవాడెంత పుణ్యాత్ముడు చేసేవాడెంత పుణ్యాత్ముడు ఇందులో భేదము లేదు కర్త కారయిత ప్రేరకశ్చ అనుమోదక అన్నారు కర్త చేసేవాడు కారయిత చేయించేవాడు ప్రేరక నువ్వు చేయవయ్యా పర్వాలేదులే అనేవాడు చేస్తే ఊరిక చూస్తూ ఉండేవాడు చత్వర సమభాగిన అన్నారు పాపమునందు పుణ్యమునందు కూడా సమభాగస్తులు వీళ్ళందరూ అన్నారు ఇప్పుడు మనం పుణ్యం గురించే మాట్లాడుకుందాం ఇంకో సంగతి మనకు అవసరం లేదు పుణ్యధామంలో ఉన్నాము కాబట్టి కావులు కావున అలా ఈ చెయ్యటం అన్నది పరమ పుణ్యప్రదమైనది ఇలా శ్రద్ధాభక్తులతో అందరూ ఇలా వేల లక్షల సంఖ్యలో వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు అందరికీ కూడా నేను ఆశీర్వచనం తెలియజేస్తూ కార్తీక దామోదరుడు కార్తీక రామచంద్రుని యొక్క అనుగ్రహాన్ని కార్తీక మాసాధిపతి కాలాధిపతి కాలకారుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహము అందరికీ కూడా కలగాలి అని ఆశంస ఆశీర్వదిస్తూ శుభాశంసనం చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయణ మార్గేణ మహీ మహిషా కాసేపట్లో సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపులైనటువంటి గురువరేణ్యులు జగద్గురువరేణ్యులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వాముల వారు ఇక్కడకు విచ్చేయనున్నారు వారి పాదస్మరిశిచే ఈ ప్రాంగణము పునీతము కానున్నది ప్రతి సంవత్సరము కూడా వారు అనుగ్రహించి నరేంద్ర చౌదరిగా దంపతుల యొక్క భక్తి విశేషమేమో కానీ వారు ప్రతి సంవత్సరము సమయం ఇస్తున్నారు ఈ ప్రాంగణమునకు ఈ రోజు కూడా అటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి నరేంద్ర చౌదరి హృదయప్రాయమైనటువంటి రఘుగారిని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను ఇటువంటి కార్యక్రమాల్ని జయప్రదంగా నిర్వహిస్తూ ఉన్నందుకు చక్కన కార్యక్రమాలు చేయవలసిందిగా కార్యకర్తల్ని కోరుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సుఖినో భవన్